ఈసారైనా సరే నా కోచింగ్ సెంటర్ నుంచి స్టేట్ ర్యాంకర్స్ ని తయారు చేస్తాను. ఎస్ తయారు చేస్తాను. సారు ఒకగానో ఒక బిడ్డ సారు, ఇది స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని పేపర్లో టీవీలో దీని ఫోటో కనిపిస్తే చూడాలనింది సారు. నువ్వు నిశ్చింతగా ఉండు మలేష్, మీ కూతురికి స్టేట్ ర్యాంక్ తెప్పించే బాధ్యత నాది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అయ్యా ఒకగానొక్క కొడుకు అయ్యా, వీడు స్టేట్ ర్యాంక్ తెచ్చుకొని పేపర్లో టీవీలో వస్తే కళ్ళారా చూసి చనిపోవాలని ఉందయ్యా. కంగారు పడకు రాజయ్యా, నీ కొడుకుతో ఫస్ట్ ర్యాంక్ తెప్పిస్తాను, నీ కళ నిజం చేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. చూడండి, మీ యొక్క తల్లిదండ్రులు చాలా పేదవాళ్ళు. మీరు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదిగితే చూడాలని వాళ్ళ యొక్క కళ. కాబట్టి మీరు బాగా కష్టపడి చదివి వాళ్ళ కళ నిజం చేయాలి. ఓకేనా? అలాగే సార్. ఓకే సార్, డన్. చూడండి, ఎల్లుండి నుంచి మీకు ఎగ్జామ్స్. బాగా చదువుకొని బాగా ఎగ్జామ్ రాసి స్టేట్ ర్యాంక్ తీసుకురావాలి. ఓకేనా? ఓకే సార్, డన్. రేపు నుంచి ఎగ్జామ్స్, చెత్తల ఎగ్జామ్స్, మార్చి కాకపోతే సెప్టెంబర్. వెంకీ నీ ఫోన్ ఇవ్వు. హలో, 10 నిమిషాల నుంచి బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావు? దేంతో మాట్లాడుతున్నావు? రేపటి నుంచి ఎగ్జామ్స్, తొక్కలో ఎగ్జామ్స్. ఎగ్జామ్స్ కంటే క్రికెట్ ఇంపార్టెంట్. భవ్య ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అరే ఇండియా గెలిచిందా? కోహ్లీ అవుట్ అయినాడా? ఏంట్రా విశేషాలు? ఏం చేస్తున్నావు? తిన్నావా లేదా? అరే మామ, స్కోర్ ఎంత? ఎన్ని వికెట్లు? ఛా, వీళ్ళు మారడు దేశం బాగుపడదు. హలో, చెప్పు మలేష్. ఏమిటి, మీ కూతురు ఎగ్జామ్లో ఫెయిల్ అయి బావిలో దూకి చనిపోయిందా? ఓ షట్. హలో, చెప్పు రాజన్న. ఏంటి, మీ కొడుకు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని చెప్పేసి రైలు కింద పడి చనిపోయాడా? ఓ షట్. ఈ దారుణాలకు బాధ్యులు ఎవరు? తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల, విద్యార్థుల.